మా చెల్లి గారికి ఫుడ్ అండి ఇది చారు లాగా పప్పులు కందిపప్పు మినపప్పు పచ్చనిపప్పు పెసరపప్పు అన్ని పప్పులు కలిపి వేయించి మిక్సీ పట్టుకున్నదన్నమాట చెల్లికి ఇట్లా వాటర్లో కలుపుకొని చారు లాగా ఏమేయకుండా ఉప్పు ఏమేయకుండా ఇట్లా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇందిట్లోనే వాడికి చికెన్ అన్నమాట ముక్కలు ఉడకబెట్టి లిక్విడ్ లాగా చేస్తే కుక్కలకి చాలికి చాలా మంచిదన్నమాట కుక్కలకి పెడితే మా చాలిగాడు అందుకే చాలా బాగుంటాడు ఇట్లా బాగా తెరలాలన్నమాట బాగా ఈ కూడా చికెన్ ముక్కలు కూడా ఉడకాలి ఇందిట్లోనే ఇట్లా లిక్విడ్ లాగా కలిపి ఇందిట్లో ముక్కలు చికెన్ ముక్కలు వేసి బాగా ఉడికిచ్చి వాడికి రైస్లో కలపాలి చాలికి మా పెట్స్ ఇందిట్లోనే పసుపు కూడా కొంచెం కొంచెం పసుపు పెట్స్కి చాలా బలం అండి ఇది అందరూ ట్రై చేయండి చాలా బలం పెట్స్కి ఇట్లా ఉడకాలన్నమాట బాగా తెరలాలి ఇంకా ఉడికిపోయిందండి ఇంకా చాలు చల్లారినాక రైస్లో కలిపి పెట్టాలి పెట్స్కి కొన్ని పెరికిరి కూడా వేసుకోవచ్చు బాగా కలిపి పెట్టాలి పెట్స్కి ఈ ఫుడ్ నా ఓన్గా తయారు చేశాను చాలీకి పెట్స్కి అన్నమాట హెమ్మి హెమ్మిగా తింటాడు ఇప్పుడు చాలీ ఫుడ్ చార్లీగా ఫుడ్ ద కమాన్ చార్లీ కమాన్ రా వద్దా చూడండి అట్లా లేసి ఎప్పుడు పెట్టే దగ్గరికి వెళ్తాడనమాట ఎప్పుడు దగ్గర ఎప్పుడు ఎక్కడ తింటాడో వాడికి తెలుసు ఎక్కడ చెప్పు ఎక్కడ పెట్టేని చెప్పు చాలి ఇక్కడ ఎక్కడ వాటరు వాడికి ఈ చూడు ఇష్టం ఇంత ఇష్టమో ఇష్టమా నీకు ఇష్టమా చూడండి ఇట్లా ఇష్టంగా తింటాడు చాలా ఇష్టం బలంగా ఉంటుందండి పెట్స్కి ఏమి కాదు మంచిగా ఆరోగ్యంగా ఉంటాడు పెట్స్ ఎగ్స్ పెడతా బాయిల్ ఎగ్స్ పెడతా ఆలుగడ్డ క్యారెట్ అన్నీ ఇట్లా పెడతా అన్నమాట ఉడకబెట్టి చూడండి చికెన్ ముక్కలు ఎట్లా తింటుండో నచ్చితే లైక్ కొట్టండి మా చాలీకి మా చాలీని చూసన్నా లైక్ కొట్టండి కామెంట్లో రూపంగా చెప్పండి సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ మా చాలీగడి కోసం సబ్స్క్రైబర్ చేసుకోండి.